హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము చెర్ల పిల్ల. సో ఈ వీడియోలో అయితే మా ఇల్లు టూర్ చూపిస్తాం, అంటే హోమ్ టూర్. సో చాలా మంది కామెంట్ పెట్టారు బికాస్ మా షార్ట్ వీడియో పెట్టినా అనమాట మా ఇల్లుది. సో అదన్నమాట, ఇక్కడ మేము ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే దత్తు బిఫోర్ మ్యారేజ్ నుంచి కూడా ఇక్కడే ఉండే, అండ్ వాళ్ళ ఆఫీస్కి చాలా నియర్ బై ఉంటుంది. నెక్స్ట్ కొన్ని డేస్లో నేను ఆఫీస్కి వెళ్తున్నా కాబట్టి అప్పుడు మేము ఇక్కడ ఉంటామో లేదో తెలియదు. సో ఆలోపు మేము ఇప్పటివరకు ఉన్న ఇల్లు వీడియో చూపిద్దామని ఇది చేస్తున్నా, అండ్ కొంతమంది కామెంట్ చేసారు వాళ్ళ కోసం. అండ్ నేను ఫస్ట్ టైం ఇట్లా హోమ్ టూర్ వీడియో చేయడం, సరిగ్గా చెప్పరాకపోతే ఏమనకండి. అండ్ దిస్ శారీస్ నేనే కట్టుకున్నా, ఎవరి హెల్ప్ లేకుండా. సో ఎట్లా ఉందో పక్క గర్ల్స్ అందరు కామెంట్స్లో చెప్పండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియోలో. ఇక్కడ చెప్పుదా స్టాండ్ సిల్లీగా అనుకోకండి, బట్ ఎవరి ఇంట్లో అయినా ఉంటుంది. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ హోమ్. సో ఇది ఇది కంప్లీట్ 1 BHK అనమాట. అండ్ ఈ కార్నర్ చుట్టి ఫస్ట్ ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఇట్లా గంగాలం ఉండి దాంట్లో వాటర్ ఫ్లవర్స్ ఉంటాయి, డైలీ పెడతా పూజ చేసిన తర్వాత. ఎందుకు అని అంటే మా మమ్మీ పెడుతుంది వాళ్ళ ఇంట్లో, సో నేను కూడా పెడుతున్నాను అనమాట. ఈరోజు కొంచెం ఒకటే ఫ్లవర్ వేసిన. అండ్ ఎంట్రీలోనే సోఫా ఉంటుంది. ఈ సోఫా అయితే మేము గోద్రేజ్లో తీసుకున్నాము, 16,000 వచ్చింది. నా సోఫా వీడియో చూసి చాలామంది బాగుందని చెప్పారు. అండ్ మా ఇంట్లో ఉండే ఈ ప్లేస్కి సెట్ అయ్యేలాగా జస్ట్ ఇట్లా చిన్నది తీసుకున్నాం అనమాట, 2-సీటర్. బట్ 3 మెంబర్స్ హ్యాపీగా కూర్చోవచ్చు. నెక్స్ట్ ఈ వాల్ గురించి ఇది చెప్పాలి. ఇది తీసుకొచ్చి 1 మంత్ అవుతుంది, సన్నీ ఇచ్చిందనమాట గిఫ్ట్ మాకది. కానీ చెప్పడం కానీ ఎక్కడ మెన్షన్ చేయడం కుదరలేదు ఇన్ని డేస్. సో ఇది బాగా వచ్చింది. మా పెళ్ళి ఫొటోస్ ఇంకా రాలేదు, అంటే ఫోటోగ్రాఫర్ వాళ్ళు ఆల్బమ్స్ ఇవ్వలేదు. సో ఇదైతే వచ్చింది, అది నాకు బాగా నచ్చింది. సన్నీ చాలా కష్టపడి ఒక ఫోటో సెలెక్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ ఇట్ సైడ్ రాగానే దేవుడు రూమ్. మీకు షార్ట్ వీడియోలో కూడా మెన్షన్ చేసిన దట్ నా ఫేవరెట్ ఫేవరెట్ రూమ్. ఎందుకంటే రెంటెడ్ హౌసెస్లో ఎక్కడ మనకి కంప్లీట్గా దేవుడు రూమ్ సపరేట్గా దొరకదు. మా లక్ బాగుండి మనకు దొరికింది బికాజ్ నేను డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అన్న పూజ చేసుకుంటాను అనమాట మార్నింగ్. ఇందులో పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమి ఉండదు, జస్ట్ చూడండి అంతే. మాకు ఫేవరెట్ దేవుడు దత్తాత్రేయుడు కాబట్టి ఆయన పెట్టినాం. నెక్స్ట్ ఇంకా ఇది నేను రోజు చదువుకునే బుక్ అనమాట, దత్తాత్రేయ వజ్ర కవచ్ ఉంటుంది. అండ్ ఇక్కడ అంతా స్టఫ్, దేవుడికి పెట్టే వత్తులు కానీ గంధం అవన్నీ అంతా కామన్. అండ్ ఇది మా దేవుడు దత్తాత్రేయుడు పెట్టుకున్న ప్రతి ఇంట్లో అట్లా కొబ్బరికాయ ఉంటుంది. లాస్ట్కి లైట్ కరెంట్ లేదా, యా అట్లా కార్నర్కి కొబ్బరికాయ ఉందన్నమాట. సో అంతే, మీకు మళ్ళీ ఎప్పుడన్నా దేవుడు చూపిస్తా చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ ఇది స్ట్రైట్గా ఉండే వాల్. అసలు ఇక్కడ చాలా బొమ్మలు పెట్టి డెకరేట్ చేసుకోవచ్చు, బట్ మేమైతే ఏం చేయలేదు, నాకేం ఐడియా లేదు, ఆయనకి ఇంట్రెస్ట్ లేదు అందుకని. అయితే ఇక్కడ సరస్వతి మాతది ఉంది కదా, ఇది నాకు ఒక ఆంటీ గిఫ్ట్ ఇచ్చారు అనమాట బాసర్లో వాళ్ళ షాప్కి వెళ్ళినప్పుడు. అది ఇక్కడ ఒకటి సింపుల్గా పెట్టినాం ఎందుకంటే ఆల్రెడీ దేవుడి రూమ్లో చాలా దేవుళ్ళు అయినాయి, ఇంకా కొన్ని పెట్టాలని. ఇది కూడా పెళ్ళికి వచ్చిన గిఫ్ట్, నైట్ టైంలో చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది ఇట్లా కనెక్ట్ చేసేసి లైట్స్ వస్తాయి దీంట్లో. సో నైట్ టైంలో మంచిగా కనిపిస్తుంది అని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాం ఎవరన్నా వచ్చినప్పుడు. అండ్ ఇదంతా ఎంటీ ఉంటుంది, ఇది ఒక క్యాలెండరు అండ్ మా డోర్ లాక్ ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇది అనమాట దీనికి ఎంటీలో వచ్చిందన్నది ఎవరు. నెక్స్ట్ ఈ బాల్ సిల్లీగా అనిపిస్తుంది, బట్ నాకు డాన్సింగ్ బాల్ అంటే మస్తు ఇష్టం. సో రోజు ఈ నెల నాకు ఎప్పుడు స్ట్రెస్ అనిపించినా కూడా బాల్తో ఆడుకుంటా. ఇది మా మైక్స్. అండ్ మా ఇంట్లో ఉన్న ఓన్లీ బుక్స్ ఇవే, ఇవన్నీ కూడా ఈ ఒక్క కిందది మాత్రమే నాది. ఇవన్నీ దత్తు ఆఫీస్ బుక్స్ అనమాట. ఇది మేము నిన్న ఒక బర్త్డే పార్టీకి వెళ్ళాం, సో వాళ్ళు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ ఇక్కడ పెట్టుకున్నాం. అండ్ ఇది స్పెషల్ సెల్ఫ్ బికాస్ నా జిమ్ వేర్ ఉంటుంది అంతా కూడా, అంటే నా యోగా మ్యాట్ అండ్ నేను జిమ్కి తీసుకెళ్లే బ్యాగ్, జిమ్ వెళ్ళినప్పుడు చేసే స్కిప్పింగ్. సో ఇది ఇక్కడికి. అండ్ ఈ వాల్ చాలా బాగుంటుంది బికాస్ వీడియోస్ చేసుకోవడానికి, కానీ దీనికి ఆపోజిట్లో విండో లేదు కాబట్టి మాకు లైటింగ్ కావాలి అందుకనే ఇక్కడ. ఆ వాల్కి ఆపోజిట్లో కిచెన్. మా కిచెన్లో ఏం ఉండదు, బేసిక్ సింపుల్ నీట్గా ఉంటుంది.
ఇది బోల్లా స్టాండ్ జస్ట్ అదన్న అవాయిడ్ చేయండి, ఎందుకంటే నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి పూరి అండ్ పూరి కర్రీ చేసిన ఇందులో. సో అవి తోమలేదు, ఇంకా తోమాలి. ఇదంతా ఇది ఇక్కడ ఎందుకు ఉంది అనుకోకండి, చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఉంటుంది. మా విహాన్స్ మార్నింగ్ అక్కడ ఆడుకొని ఇక్కడ పెట్టేసిండు. అండ్ ఇది మా ఆయన బాక్స్, ఆయన కిచెన్ అంతా తర్వాత చూపిస్తా. ఇవి అయితే బేసిక్ డైలీ యూజ్ చేసే పల్లీలు, ఉప్పు, కారం, పసుపు. అండ్ ఇవి అప్పుడప్పుడు రేర్గా యూజ్ చేసే పప్పులు. ఇవి డ్రై ఫ్రూట్స్, వాటర్ డబ్బా, మిక్సీ, నార్మల్. ఇక్కడ నుంచి బయటకు రాగానే ఇది ఇంకొక సైడ్ హాల్. ఇక్కడ మేము ఫ్రిడ్జ్ పెట్టుకున్నాం. అండ్ మేము ఫస్ట్ టైం ట్రిప్కి వెళ్ళింది కేరళ బిఫోర్ మ్యారేజ్, అందుకని చెప్పి అక్కడ నుంచి తెచ్చుకున్నాం. మ్యాగ్నెటిక్ లాగా ఉంటుంది కదా, అట్లా ఇండియా అంతా తిరిగి ఫ్రిడ్జ్ అంతా నింపేసేయాలి. పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కుంటే పెద్ద ఫ్రిడ్జ్ నింపేసేయాలి, అది ఓన్లీ గోల్. ఓకే, ఇది అసలు నేను ఇల్లేం చదరలేదు అండ్ మీకు చెప్పడం మర్చిపోయినా, డైలీ మైల్ లేట్ ఉంటుంది అట్లానే ఉంటుంది. సో నేను తెచ్చుకున్న షేక్ అండ్ మిల్క్, వెజిటేబుల్స్, వాటర్ బాటిల్, సోయా సాస్, ఫ్రూట్స్ అంతే అందరు ఫ్రిడ్జ్లో ఉండేవి. నెక్స్ట్ ఇక్కడ స్నాక్స్ ఫ్రమ్ పిస్తా హౌస్. మా ఆయనకి చాలా చాలా ఫేవరెట్ అన్నట్టు ఇవి. రోజు పిస్తా హౌస్ నుంచి ఏదో ఒకటి ఇట్లాంటి ఫుడ్ తెచ్చుకుంటాడు. నేను జిమ్ జాయిన్ అయిన నుంచి ఇంకా ఎక్కువ తెచ్చుకుంటున్నాడు బికాస్ నన్ను డిస్టర్బ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇవి కొంచెం ఎంప్టీ ఉంచిన, ఎందుకంటే వచ్చి కూర్చున్న వాళ్ళకి కొంచెం మంచిగా కనిపించాలని చెప్పి. ఇక్కడ ఆయన మా ఆయన లంచ్ బాక్స్, ఈ సోప్ బాక్స్ ఒకటి. అందరు ఎక్కడ నుంచన్నా ఎత్తుకొచ్చుకున్నావా అని అంటారు, బట్ ఇది తీసుకున్నాం. ఇది 250 అన్నమాట, బేగం బజార్లో తీసుకున్నాం. నెక్స్ట్ మా ఇంట్లో అస్సలు యూజ్ అయిన థింగ్ ఐరన్ బాక్స్. అస్సలు మా ఇద్దరికి రాదు, ఐరన్ బాక్స్ ఉంది కానీ మేము రోజు బయటనే తెప్పించుకుంటాం. అండ్ ఇవి ఎక్స్ట్రా కవర్స్. ఇవి ఎవరన్నా వచ్చినప్పుడు మా చిన్న క్రాకరీ యూనిట్ అనమాట, కప్స్ అండ్ జ్యూస్ గ్లాసెస్. సో ఇదంతా ఏంటి, నార్మల్ టిష్యూ పేపర్స్. ఈ స్టాండ్ గురించి మీకు లాస్ట్ టైం చెప్పినా కదా, 5 స్టెప్స్ తీసుకున్నా, 2 స్టెప్స్ అక్కడ పెట్టినా, 3 స్టెప్స్ ఇక్కడ పెట్టినా. ఎందుకంటే మాకు ఇట్లా స్పేస్ ఆక్యుపై అవుతుంది అండ్ కిచెన్లో ఉండే గ్రాసరీస్ అన్ని దాంట్లోకి వెళ్ళిపోయినాయి, బయట ఉండే స్టఫ్ అంతా దాంట్లో పెట్టినా. ఈ బ్యాగ్ వచ్చేసి మేము నిన్న డీమార్ట్ నుంచి సామాన్ తెచ్చుకున్నాం, అది ఇంకా అసలు ఓపెన్ కూడా చేయలేదు, అది సదరాలి. ఇంకా ఈ రైస్ బ్యాగ్, ఇది జొన్నలు బికాస్ మాకు రోజు జొన్న రొట్టె కావాలి కాబట్టి అవి మ్యాండేటరీ. ఈ స్టఫ్ అంతా నాకు సంబంధం లేదు, ఇదంతా దత్తు సెక్షన్ కదా. సో ఆయన పర్ఫ్యూమ్, వాచ్, ఇది నేను అప్పుడెప్పుడో బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చిన, ఇంకా అసలు ఓపెన్ కూడా చేయలేదు. రెయిన్ కోట్, వర్షం, హెల్మెట్, క్యాప్. సో ఇది ఆయన సెక్షన్ అంతే. సో ఇదంతా హాల్. ఇక్కడ సోఫా పక్కనే మాకు కొంచెం స్పేస్ వచ్చింది బెడ్రూమ్కి వెళ్ళే ముందు. ఈ మిర్రర్ స్టోరీ ఏంటంటే, మేము ఒక ఐకియా నుంచి ఒక మిర్రర్ ఆర్డర్ చేసినాం, అది నచ్చగా రిటర్న్ చేసినాం, అంటే ఇన్స్టాలేషన్ అవ్వలేదన్నమాట మాకు సరిగ్గా. సో ఇంకోటి ఆర్డర్ పెట్టే గ్యాప్లో ఏమవుతుందంటే, ఎవరైనా ఇంటికి వస్తే మిర్రర్ లేదని చెప్పి దత్తు ఈ మిర్రర్ తీసుకొచ్చింది. ఇంకా ఇది తీసుకొచ్చిన తర్వాత ఏదో ఒకటి ఉంది కదా అని చెప్పేసి ఇంకొక మిర్రరే ఆర్డర్ పెట్టుకోలేదు. సో ఇది ఈ మిర్రర్ మేము దీంతోనే హ్యాండిల్ చేస్తున్నాం. ఇక్కడ మా ఆయన ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ ఉంది, ఈయన యూజ్ చేసే ఓన్లీ థింగ్ ఇది. అండ్ గువాషా స్టోన్, బట్ ఇట్స్ బ్రోకెన్, దట్స్ ఇట్ అన్నమాట. అండ్ ఇక్కడ వాషింగ్ మిషన్. మా ఇంట్లో ఇంట్లో పెట్టుకున్న కొన్ని థింగ్స్లో నేను చూస్ చేసుకున్న ఓన్లీ థింగ్ వాషింగ్ మిషన్ ఇదే కావాలని చెప్పేసి. ఇది శాంసంగ్ది, 35,000 వచ్చింది. అండ్ ఇది ఇక్కడ పెట్టడానికి రీజన్ ఏంటంటే, యాక్చువల్గా హాల్లో పెట్టడం వల్ల కొంచెం మాకు డిస్టర్బెన్స్గా ఉంది, బట్ బయట పెట్టడానికి ఏమవుతుందంటే అక్కడ ట్యాప్ సపోర్ట్ చేయట్లేదు అన్నమాట. అంటే దీనికి పెట్టడానికి 3 కనెక్షన్ ఉండాలి కదా, 3 ట్యాప్ది. సో అది రాకపోవడం వల్ల ఇది ఇక్కడే పెట్టాల్సి వస్తుంది. అండ్ సింక్ ఇక్కడ, కొంచెం హెయిర్ కేర్ అండ్ బాడీ కేర్. సో ఇవి డీ ట్యాన్ అనమాట, ADS వాళ్ళవి. దీని రివ్యూ మీకు సూన్ చెప్తా, మంచిగా వర్కౌట్ అవుతుంది ట్యాన్కి. ఇది అదే, ఇంకా ఫేస్ వాష్ రెగ్యులర్గా యూజ్ చేసేది. ఇది పేస్ట్, బ్రష్, ఇది కామన్. సో ఇది ఒక వాష్రూమ్ అనమాట, ఈ ఇల్లుకు ఇంట్లో ఉండేది, బయట ఇంకొకటి అక్కడ ఉంటుంది. అండ్ నెక్స్ట్, సో ఇది బెడ్రూమ్ ఎంట్రీ. ఇందులో పెద్ద చెప్పడానికి ఏముండదు బికాజ్ అన్ని ఐటమ్స్ కొన్నప్పుడు మీకు షార్ట్ వీడియోస్ పెట్టినాం కదా. ఇదంతా వెనకాల దత్తు డ్రెస్సెస్. అండ్ ఈ బ్లాంకెట్కి ఒక స్టోరీ ఉంది, మా డాడీ దాన్ని ఒక 10 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ దాపెట్టి ఉంచిందనమాట నాకు ఇద్దామని చెప్పేసి. సో అది ఈ కూలర్. ఇక్కడ ఇట్లా ఎంట్రీలోనే ఈ స్విచ్ బోర్డ్ ఉంది కాబట్టి ఇక్కడ కూలర్. కూలర్కి కానీ వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ఏదైనా బీర్వా కూడా మాకు ప్రతి ఒక్క చిన్న ఐటమ్కి గొడవ అయింది బికాస్ ఇద్దరు డిఫరెంట్ పీపుల్ ఉన్నప్పుడు నాకు ఒకటి కావాలనిపిస్తుంది, ఆయనకి ఇంకొకటి కావాలనిపిస్తుంది. అట్లా అయింది, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇదైతే సెట్ చేసుకున్నాం. ఇవన్నీ టెంపరీ కాబట్టి ఇట్స్ ఓకే. అండ్ కూలర్
ఈ శారీ ఇక్కడ ఉండదు డైలీ, మాకు ఈవినింగ్ ఒక పార్టీ ఉంది కాబట్టి నేను ముందుగానే తీసి పెట్టుకున్నా. నెక్స్ట్ ఇది నా ఇయర్ ఫోన్స్ బాక్స్. ఇయర్ ఫోన్స్ మాత్రం బెడ్ మీద ఉంటాయి ఇప్పుడు. నెక్స్ట్ అంటే ఈ ట్రైపాడ్, ఇది చూపెట్టి ఇది చూపెట్టి. సో ఈ ట్రైపాడ్ ఎందుకంటే ఏ చిన్న యూట్యూబర్కి అయినా కూడా తీసుకో, ఇది ఉంటుంది ఇంట్లో. అండ్ ఇది నా ఫేవరెట్ కార్నర్ బికాస్ నేను ఈ కూలర్ ఇక్కడ నుంచి తీసేసి ఎవ్రీడే వీడియోస్ ఇక్కడే షూట్ చేసుకుంటా. అండ్ ఇవి నా ఫేవరెట్ అన్నమాట. ఇంట్లో ఎక్కువ టైం ఆయన లేనప్పుడు నేను స్పెండ్ చేసేది కూడా ఇదే, బికాస్ ఎప్పుడు వీడియోస్ చేసుకుంటా ఉంటా. అండ్ అవర్ బీరో బెడ్ పక్కన బీరో పెట్టుకున్నాం. ఈ మధ్య నేను నీట్గా ఆర్గనైజ్ చేసిన పెట్టలేదు. ఇవి నా పట్టు చీరలు, ఇవి నా ఫ్యాన్సీ శారీస్, ఇవి నా ఈ టూ సెక్షన్స్ అంతా నా హెవీ డ్రెస్సెస్ అనమాట. ఇవి చుడిదార్స్. అండ్ ఈ ఒక కార్నర్ మాత్రం దత్తుకి, పాపం కొన్నే ఉంటాయి ఆయన, అన్నీ అక్కడ హ్యాంగర్కే ఉంటాయి. అంటే ఇక్కడికి వచ్చినాక చెప్పడానికి చాలా ఉంటుంది, ఇది నా ఫేవరెట్ అనమాట. ఎందుకంటే నా ఇన్విటేషన్ జ్యువెలరీ బాక్సెస్ అన్నీ ఇందులోనే ఉంటాయి. మీకు నా జ్యువెలరీ కావాలి అని అంటే చెప్పండి, పెళ్ళికి వేసుకున్నవన్నీ ఇందులో ఉంటుంది. అండ్ ఇదంతా నార్మల్ బ్యాంగిల్స్ అదంతా. నెక్స్ట్ ఈ సెక్షన్ మాత్రం ఎప్పుడు నీట్గా ఉండదు. ఇంట్లో అన్నీ నీట్గా ఉంటాయి కానీ ఇది నా స్కిన్ కేర్, డైలీ యూజ్ చేసేటివి ఇవి. ట్రావెల్కి వెళ్ళినప్పుడు ఇందులో వేసుకుంటా. నీకు ఇది ఇది ఇట్లానే మెస్ ఉంటుంది, నెయిల్ పాలిష్లు, మాయిశ్చరైజర్స్. సో అట్లా మీకు ఎవరికన్నా నా పెళ్ళి ఫొటోస్ వీడియోస్ చూసిన వాళ్ళకి కావాలి కలెక్షన్ అంటే చెప్పండి, చేస్తాం. అండ్ అంతే. ఇవి బట్టల సెల్ఫ్, అవి పైన ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇవ్వడానుకుంటే. అండ్ ఇక్కడ అంతా నా కుర్తాస్ డైలీ వేర్వి. ఇవన్నీ నా జీన్స్ టాప్స్. అండ్ మళ్ళీ నన్ను చూపించాలి ఎక్కువ. ఇదంతా కూడా దత్తు సెక్షన్. ఇది నా నైట్ వేర్ కలెక్షన్, అక్కడ కింద కొన్ని టవల్స్. సో అంతే ఈ రూమ్ కూడా. అండ్ ట్రావెల్ బ్యాగ్, ఇక మిగిలిన అదంతా కూడా ప్రతి ఇంట్లో సెల్ఫ్ మీద ఉండే చెత్త ఎక్స్ట్రావి. అండ్ చాలా మట్టుకి ఇంట్లో సామాన్ అంతా కూడా ఈ బెడ్ దీని పైన కింద అంతా స్టోరేజ్ ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళిపోయింది. ఐ షో యూ. సో మా ట్రావెల్ బ్యాగ్స్ కానీ ఎక్స్ట్రా థింగ్స్ అన్నీ ఇక్కడ డిన్నర్ సెట్ ఎవరన్నా వచ్చినప్పుడు యూజ్ చేసేటివి చాలు, ఇక అది చదువుస్తుంది. సో అది అంతే ఇంకా మా ఇల్లు టూర్. మీకు ఎవరికన్నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా ఇల్లు నీట్గా పెట్టుకున్నామా లేదా కూడా 10 out of 10 ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కూడా సజెస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.